చాలా రోజులైందన్నమాట. ఇలా చూడండి నాయక్ గారు, ఆవిడ్ని నాకు ఇచ్చేయండి, మీకు కావలసినంత డబ్బిస్తాను. ఈ వయసులో వీళ్ళిద్దరికి ఇది అవసరమేనా? ప్లీజ్ నన్ను, అది నాకిప్పుడు స్వప్న సుందరి, దాన్ని నేను ఎవ్వరికి ఇవ్వను. ఛే, ఈ ముసలోళ్ళకి వేరే పనే లేదా? అది ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీసులో. ఆవిడ కోసం నేను ఒక కొత్త గూడు కట్టాను. ఎందుకు గూడ? అది ఎన్ని గుడ్లు పెట్టుంటుంది? అదేమిటంటే లెక్క పెట్టి చూడాలి. ఏంటి గుడ్డ సార్? సార్ ఏం కావాలి సార్? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవయ్యా, వెళ్ళిపో. ఎవరు? ఇక్కడిక్కడ తచ్చాడకుండా వెళ్ళిపో. ఏమంటున్నారు సార్? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏమైంది? ఏంటి విషయం? ఇంతకీ ఏంటి గుడ్డు? గుడ్డంటే ఏంటి? అదే గుడ్డు, నువ్వు చూడలేదా? పావురం గుడ్డు. అదిగో నాకు పెళ్లి నిశ్చయమైంది. ఈ వయసులోనా? ఎందుకలా నవ్వుతున్నారు? నాకేమైనా వయసు ఎక్కువ? నువ్వు నిజమే చెబుతున్నావా బాబు? లేకపోతే ఏంటండి, అమ్మాయిది పాలకొల్లు, బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. ఇంకా చెప్పాలంటే చాలా కష్టం. ఇదిగోండి, రెట్టేసింది. శకునం బాగాలేదు. అలా అయితే పర్వాలేదు, ఇంకా నయం నీ తల మీద వేయలేదు. ఇలా చూడు బాబు, ఆ అమ్మాయి గురించి బాగా ఎంక్వైరీ చేసావా? బాగానే ఎంక్వైరీ చేశాను సార్. నువ్వు ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి ఇదిగో వస్తుంది. రండి రండి రండి. శిల్ప, నాకు పెళ్లి నిశ్చయమైంది. కంగ్రాట్స్. అరే వెళ్ళిపోకు, నీతో చాలా మాట్లాడాలి. వచ్చే నెల 21వ తేదీ ఉదయం 10:30కి పెళ్లి. నువ్వు మీ అమ్మగారు తప్పకుండా పెళ్లికి రావాలి. పెళ్లికొచ్చి పెళ్లి చెడగొట్టిన కథలు చాలా విన్నాను, అందుకే నేను రమ్మంటున్నాను. సరే, నాకు చాలా పనులున్నాయి, వదలు. తప్పకుండా రావాలి, మర్చిపోకూడదు. నా 19వ ప్రియురాలు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏంటి? అదే, నేను లెక్కేసానంతే బాబు. ప్రేమ బాంబు ఒకలాంటివే, ఎక్కడ ఎప్పుడు పేల్తాయో మనకు తెలియదు. సూరజ్ గారు లోపల ఉన్నారా? ఏంటి విషయం? అది పెళ్లి కదా, అందుకు సెలవు అడుగుదామని. లీవ్ అడగడానికి తగిన సమయమే. అదేంటి సార్, మధ్యాహ్నం సెలవు అడగకూడదా? దాందే ఉంది, వెళ్ళి అడిగి చూడు. శివ, పరిస్థితి చూస్తుంటే తేడాగా ఉంది. పరిస్థితిని బట్టి సెలవు ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది. భగవంతుడా, కార్డు తీసుకోకపోయినా పర్వాలేదు, సెలవు ఇవ్వాలి. ఇక్కడ నుంచి మొదలెడదాం. నాకు పెళ్ళి. ఎలా ఇసుకుంటున్నాడో, వీడికి జన్మలో పెళ్లి కాకూడదు. ఇదిగో నా పెళ్లి నిశ్చయమైంది. ఎప్పుడు? ఇంకో 2 రోజుల్లో. సమస్య ఏం లేదుగా. అవే ఏం లేదు, అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎక్కడ బాంబులు లేవా? తను నా చేతికి చిక్కిందంటే. రోహిత్ సార్. ఏంటి ఏంటి బాబు? ఏంటి ప్రాబ్లం? టెర్రరిస్ట్ అటాక్ ఈరోజు 6 పేలుతుంది. ఎవరు చెప్పారు? ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు సెలవు కావాలి, సూరజ్ గారికి కార్డు ఇవ్వాలి. ఈ సమయంలోనా? లేకపోతే బాంబు పెట్టేవని అడిగి ముహూర్తం పెట్టుకోవాలా ఏంటి? బాబు ఇలారా, నీకు ఒక పని ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ లిస్ట్ ఇది, అది త్వరగా ఒక పక్క పెళ్లి పెట్టుకుని పక్కన పెట్టండి. కమాన్ బాయ్స్, మీరు పని చేయండి, కూర్చోండి, నేను చెప్పింది చేయండి. సెలవు దొరికినట్టుంది. అవును, ఈ ముసలోడికి ఎంత సంతోషమో. నా కర్మ, పెళ్లికి కూడా పెళ్లికి సెలవు. నాకు బాగా తెలుసు మీరెంత టెన్షన్ పడుతున్నారు. డోంట్ వరీ గైస్, మనం పట్టుకుంటాం, నో టెన్షన్. సార్, తను ఇప్పుడు. ఎస్, తను ఇంకా మన గుప్పెట్లోనే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు ఎలాగో గుప్పెట్లో ఉందన్నారు కదా, ఇది కూడా చేతికిచ్చేనా?
సార్ మీరు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. మన మనిషి తనని ఫాలో అవుతున్నాడు. మేడం టోకెన్. స్టాప్ మేడం, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ దేశానికి ఏమయ్యింది? పొగ, నుసి, దగ్గు. పొగ త్రాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పొగ త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం. మీకే కాదు, మీ కుటుంబానికి కూడా. పొగ త్రాగితే